పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ మే 19th. ఏంటి నువ్వు ఏదో చెప్పాలనుకున్నా దగ్గర? 19th రోజు ఐపీఎల్ ఉందన్న, ఒకసారి ఐపీఎల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను నిన్న ఎక్కడో మాట్లాడాను, ఏం మాట్లాడాను, బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్వే. నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను. బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను, వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఏ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరూ రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. ఐపీఎల్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే